చేసింది వాస్తవం సార్. సంశయ గారు, ఆ లెటర్ నేను చదివాను. సునీల్ కుమార్ గారి ప్రెస్ మీట్ 2-3 సార్లు క్లోజ్ గా ఫాలో అయ్యాను. అందువల్ల మీరు నాకు ఒకే ఒక్కసారి ఇవ్వండి సమయం. యా, ఎందుకంటే దానికి సంబంధించిన నేను సాంకేతిక మానసిక అన్ని రకాలుగా దాన్ని నేను విశ్లేషించదలుచుకున్నాను. దయచేసి నాకు ఇవ్వండి. ఎస్ సార్, ఓకే. ఇప్పుడు సునీల్ కుమార్ గారి తికమక ప్రెస్ మీట్ ని నేను బాగా క్లోజ్ గా ఫాలో అయ్యాను. ముందు ఆయన చెప్పిన విధానాన్ని బట్టి, ఇప్పుడు పోలీసులు ఎట్టయితే ఇంటరాగేషన్ లో ఒక నేరస్తుడు నిందితుడు చెప్తున్న దాన్ని నిజమా అబద్ధమా అని తెలుసుకుంటారు, అలాంటి ఒక కోణంలో గనక మనం చూస్తే సునీల్ కుమార్ గారు నిదానంగా లో వాయిస్ లో పదాలు వెతుక్కుంటూ నేను ఎక్కడైనా తప్పు పదం ఉచ్చరిస్తానేమో అన్నటువంటి ఒక భయంతో జాగ్రత్తగా మాట్లాడిన ఆ ప్రెస్ మీట్ ని నేను బాగా చూశా. అందులో కాంట్రడిక్టరీ విషయాల్ని ఒకసారి చూద్దాం. ఎటువంటి ప్రామాణికత లేని ఒక ప్రైవేట్ ల్యాబు ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబు, దానికి ప్రామాణికత లేదు అని చెప్పాడు ఒకటి. తర్వాత ఇచ్చిన రిపోర్ట్లో కామా ఫుల్ స్టాప్లు కూడా మార్చకూడదు, అలా మారిస్తే మనం కోర్టులో సబ్మిట్ చేయలేము, ఎందుకంటే ఒరిజినల్ రిపోర్ట్లో కామా ఫుల్ స్టాప్లు కూడా ఒక అర్థం ఉంటుంది అని చెప్పాను అన్నాడు. అంటే కోర్టు ముందే ప్రామాణికత లేదని చెప్పి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయడానికి పనికిరాదంటున్నాడు ఒకటి. రెండోది ఒరిజినల్ అథెంటిక్, ఈ రెండింటి మధ్య అర్థం ఏంటో నాకు బాగా రాదు. ఇంగ్లీషు నేను అంతా తెలుగు మీడియమే, డిగ్రీ కూడా తెలుగు మీడియమే, మరి ఒరిజినల్ అంటే ఏంటి, అథెంటిక్ అంటే ఏంటి నాకు తెలియదు. మరి జిమ్ స్టాఫోర్డ్కి ఈ పోతిన ప్రసాద్ ఇచ్చినటువంటి వీడియో ఇంకొక మొబైల్ నుంచి షూట్ చేయబడింది, క్యాప్చర్ చేయబడింది పిక్చర్, ఓకే. నేను సినిమా ఫీల్డ్లో చాలా సంవత్సరాలు ఉన్నా, మామూలు మాన్యువల్ ఎడిటింగ్ మిషన్ దగ్గర నుంచి కంప్యూటరైజ్ ఎడిటింగ్ వరకు పనిచేశాను నేను 17 ఏళ్ళు సుదీర్ఘంగా. మరి అందువలన ఆయన మాట్లాడిన దాంట్లో మరి ఆయనకు సబ్మిట్ చేసింది ఒరిజినలా కాదా చెప్పమన్నారు నన్ను, మరి ఇది అథెంటికేషన్ గురించి నన్ను అడగలేదు అని చెప్పాను. ఒరిజినల్ అంటే ఏంటండి, ఇట్ వాజ్ నాట్ ఎడిటెడ్ ఆర్ మార్ఫుడ్ ఆర్ గ్రాఫిక్స్ తోటి కూడింది కాదనేగా మనం అనుకోవాలి ఒరిజినల్ వీడియో అంటే. ఇప్పుడు ఈయన ఏమంటాడు, వీడియో కాల్ చేసినటువంటి వ్యక్తి దగ్గర ఒక ఒరిజినల్ ఉంది, దాన్ని రిసీవ్ చేసుకున్న మహిళ దగ్గర ఒక ఒరిజినల్ ఉంది, ఈ రెండిట్లో ఏదో ఒక దాని నుంచి క్యాప్చర్ చేసి ఉంటారు అని అన్నా. సరే, అవి ఒరిజినల్ అయితే క్యాప్చర్ చేసింది ఒరిజినలే అవుద్ది కదా, దాన్నే జిమ్ స్టాఫోర్డ్కి ఇస్తే ఒరిజినల్ అనే చెప్పాడు కదా. మరి అథెంటికేషన్ ఏంటి, అథెంటికేషన్ ఎందుకు కోర్టు సబ్మిట్ చేయడానికి, అసలు దేనికి నాకు అర్థం కాలేదు. దీనికి మళ్ళీ రాజమౌళి సినిమా 3R ని తీసుకొచ్చి అందులో పులులు లేళ్ళు దూకుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, మనం స్క్రీన్ మీద ఉన్న దాన్ని మనం క్యాప్చర్ చేసి జిమ్ స్టాఫోర్డ్కి ఇస్తే ఇది ఒరిజినలే అంటాడు, కానీ అది గ్రాఫిక్స్తో కూడింది అని ఆయన చెప్పాడు ఒక మాట. అంటే గ్రాఫిక్స్ చేసినవన్నీ కూడా లేయర్స్ ఉంటాయి, మాకు తెలిసిపోతాయి, మీకు తెలియదు సామాన్య ప్రేక్షకులకి. సినిమా చూసేటప్పుడు ఏ లేయర్లో పులుంది, ఏ లేయర్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ఏ లేయర్లో లేడీ పిల్లలు దూకిని, నేను చెప్తాం మేము. ఎందుకంటే గ్రాఫిక్స్ షూట్ చేసింది, ఈవెన్ జేమ్స్ కెమెరాన్ టైటానిక్ కూడా మేము చెప్పగలం, అట్లాగే చైనీస్ పిక్చర్స్ వస్తాయి వాటికి కూడా చెప్తాం, వాళ్ళు గాలి నడుస్తే నడిచి వెళ్ళిపోయి వెళ్ళిపోయినదంతా ఉంటారు. ఇవన్నీ కాదు, ఒరిజినల్ అంటే ఏంటి, ఎడిట్ చేయలేదు, మార్పు చేయలేదు, గ్రాఫిక్స్ చేయలేదు అనే అర్థం నాకు తెలిసి. మరి ఇప్పుడు ఒక ఒరిజినల్గా ఉన్నటువంటి 2 ఫోన్లో నుంచి ఏదో ఒక ఫోన్ నుంచి క్యాప్చర్ చేసింది ఒరిజినల్ కాకుండా ఎట్లా పోద్ది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఐటీ చట్టం కింద ఐపీసీ కింద ఈ వ్యక్తుల పైన తర్వాతి కాలంలో చర్యలు తీసుకోబడతాయి అంటున్నాడు. ఆ తర్వాతి కాలంలో ఎందుకు, ఇది క్రైమ్ అయితే ఇప్పుడే చేయండి. ఇది ఎట్లా ఉందంటే, పకేరప్ప ప్రెస్ మీట్ని మరి పట్టాభి ఇచ్చినటువంటి జిమ్ స్టాఫోర్డ్ బయట పెట్టిన జిమ్ స్టాఫోర్డ్ రిపోర్ట్ని వీటన్నిటిని కలగాపలగం చేసి
ఇప్పుడు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం ఒకటి ఇది ఫైనల్గా ఈయన సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు ఈ వివరణ ఇచ్చే ప్రయత్నంలో ఆయన చాలా అంశాలని కలగాపలగంగా పొందుపరిచి చెప్పుదామన్నటువంటి ఒక ప్రయత్నంలో పదాలు ఎత్తుక్కున్నాడు జాగ్రత్తగా మాట్లాడటానికి ఆగాడు మరి జిమ్ స్టాఫర్డ్కు నేను రాసి తెప్పించుకున్నాను అంటున్న దాంట్లో అందులో పెద్ద భ్రమ పదార్థం ఏమీ లేదు అసలు ఇవన్నీ కాదండి మీరు ఈ ప్రెస్ మీటు ఈ లెటరు ఇది మీరు క్రియేట్ చేసింది కాదని ఎందుకు అనుకోకూడదు క్రియేట్ చేసిందని ఎందుకు అనుకోకూడదు మేము అనుకుంటాం అట్లా ఇప్పుడు మీరు పడినటువంటి ఆ తిగమక గందరగోళం నుంచి ఇది ఈరోజు సునీల్ కుమార్ గారు పెట్టినటువంటిది మరి ఏ ఎఫ్ఐఆర్ ఏ పాడు లేకుండా మనిషిని హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి కొట్టారు కదా మరి అట్టాగే ఇప్పుడు ఆ పట్టాభినో ఆ పోజన్ ప్రసాదునో ఎత్తుకొచ్చి కొట్టండి తర్వాత కాలంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చట్ట ప్రకారం వ్యవహరిస్తున్న తీరుని ఆయన ఆవిష్కరింపజేయబోయాడు ఇది మొత్తంగా ఆయన ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఒక తికమకతో కూడినటువంటి ఏ వివరణిస్తున్నారో తెలియనటువంటి ఎవరు ఎవరిని ఎందుకు ఎలా సమర్థిస్తున్నారో ఎవరిని ఎలా తప్పుపడుతున్నారో అర్థం కాని ఒక గంధ